హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డే టు తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్ సెన్సెక్స్ టూ నాట్ త్రీ పాయింట్స్ నైన్ థౌసండ్ నైన్ సిక్స్టీ దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ ఫిఫ్టీ పాయింట్స్ అయినా సెవెంటీన్ థౌసండ్ సెవెన్ ఎయిటీ సెవెన్ దగ్గర క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ త్రీ నాట్ ఎయిట్ పాయింట్స్ డ్రాప్ అయి ఫార్టీ థౌసండ్ నైన్ నైన్టీ వన్ దగ్గర క్లోజ్ అయింది ఇవాళ మార్కెట్స్ ఓపెనింగ్ మంచిగానే అవుతున్నా ఓపెనింగ్ దగ్గర నుంచి స్లైడ్ అవుతూ వెళ్ళే పర్టికులర్లీ నిఫ్టీ కొంత స్ట్రెంత్ కనిపించింది దీని బ్యాక్ రిలయన్స్ రిలయన్స్ ఒక స్ట్రాంగ్ మూవ్ వస్తూ ఉండడం నిఫ్టీ అయితే కొంత స్టెబిలైజ్ అయింది కానీ ఓవరాల్ బ్యాంకింగ్ స్పేస్ రిలేటెడ్ గా ఇవాళ మనకి సెల్ ఆఫ్ గ్లోబల్ గా ఉంటున్న పరిస్థితులను గమనిస్తే రీసెంట్ టైమ్స్ లో మోస్ట్ ఆఫ్ ద టెక్ కంపెనీస్ అక్కడ గూగుల్ కానీ ఫేస్బుక్ వాళ్ళు కానీ వీక్ నెంబర్స్ ని పోస్ట్ చేశారు తర్వాత అమెజాన్ వాళ్ళు రిజల్ట్స్ ని పోస్ట్ చేస్తూ వీక్ గైడెన్స్ ఇస్తున్న స్టాక్ కూడా నియర్లీ సిక్స్టీన్ పర్సెంట్ దగ్గర డ్రాప్ అయింది ఓవరాల్ టెక్ స్పేస్ రిలేటెడ్ గా కూడా కొంత అన్సర్టెనిటీ అయితే నెలకొంది బట్ నేను మీతో ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ డేటా పాయింట్ ని షేర్ చేయబోతున్నాను కొంత జాగ్రత్తగా గమనించండి నిన్న మార్కెట్ క్లోజ్ అయ్యాక నేను మీకు టెక్స్ట్ రూపంలో ఇంపార్టెంట్ అప్డేట్ చేశాను కదా నవంబర్ సెకండ్ న ఫెడ్ మీటింగ్ ఉంది అండ్ నవంబర్ థర్డ్ న ఆర్బిఐ మీటింగ్ ఉంది ఉందని లాజిక్ గా మాట్లాడుకుంటే ఫెడ్ మీటింగ్ నవంబర్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది సెకండ్ కి కంక్లూజన్ వస్తుంది సెకండ్ నైట్ మనకి అప్డేట్ అవుతుంది సో ఓవరాల్ గా వస్తున్న అప్డేట్ సెకండ్ నైట్ మన మార్కెట్స్ మార్కెట్స్ లో లో కనిపించే ఇంపాక్ట్ నవంబర్ నవంబర్ మీన్స్ థర్డ్ సెకండ్ నవంబర్ వస్తున్న ఇంపాక్ట్ నవంబర్ థర్డ్ మార్కెట్స్ లో కనిపిస్తుంది అండ్ ఆర్బిఐ మీటింగ్ కూడా నవంబర్ థర్డే ఉంది సో ఓవరాల్ నవంబర్ థర్డ్ మార్కెట్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ ఉండడానికి ఆ రోజు మార్కెట్ ఓలటెల్ గా మూవ్ అవడానికి రీజన్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి కానీ ఆర్బిఐ మీటింగ్ అనగానే మనకి ఏమైనా వడ్డీ రేట్ల గురించి డెసిషన్ తీసుకుంటారు అనిపిస్తుంది కదా కానీ ఆఫ్ నో ఉంటున్న అప్డేట్స్ ప్రకారం ఆర్బీఐ వాళ్ళు ఆ రోజు మీటింగ్ ఏర్పాటు చేస్తున్నది వడ్డీ రేట్ల గురించి డెసిషన్ తీసుకోవడానికి కాదు ఇది మనం చాలా టైం బ్యాక్ అయ్యే కాన్సెప్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను బట్ ఇంకొకసారి చెప్తున్నాను గవర్నమెంట్ అండ్ ఆర్బీఐ వాళ్ళు వీళ్ళిద్దరు కూడా కలిసి ఫోర్ ప్లస్ ఆర్ మీన్స్ ఫోర్ ప్లస్ టూ అంటే టాప్ సైడ్ సిక్స్ పర్సెంట్ ఫోర్ మైనస్ టూ అంటే డౌన్ సైడ్ టూ పర్సెంట్ సో టూ పర్సెంట్ డౌన్ సైడ్ నుంచి టాప్ సైడ్ సిక్స్ పర్సెంట్ ఇన్ బిట్వీన్ ఏ ఇన్ఫ్లేషన్ చేయాలనే ఒక టార్గెట్ ని పెట్టుకుంటారు అది మెయింటైన్ చేయాల్సిన గవర్నమెంట్ పైన ఉంటుంది అండ్ ఆర్బీఐ పైన కూడా ఉంటుంది కానీ లాస్ట్ నైన్ మంత్స్ నుంచి ఇండియన్ ఇన్ఫ్లేషన్ సిక్స్ పర్సెంట్ కంటే అబోవ్ వెళ్ళింది కాబట్టి టెక్నికలీ ఆర్బీఐ వాళ్ళు ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడంలో ఫెయిల్ అయినట్లు ఎప్పుడైతే ఇలా ఆర్బీఐ వాళ్ళు ఫెయిల్ అవుతారో గవర్నమెంట్ కి ఒక రిపోర్ట్ ని అందచేయాలి ఆ రిపోర్ట్ లో ఎందుకు ఇలా జరిగింది అండ్ అగైన్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి ఆర్బిఐ వాళ్ళు ఏం చేయబోతున్నారు ఎప్పటిలో ఇన్ఫ్లేషన్ కంట్రోల్ లోకి రానుంది ఈ రిపోర్ట్ రిలేటెడ్ గా ఆర్బీఐ వాళ్ళు గవర్నమెంట్ కి డేటా ఇవ్వాల్సి ఉంటుంది ఈ రిపోర్ట్ లో ఏం పెట్టాలి ఈ రిపోర్ట్ లో మనం ఏమేమి మెన్షన్ చేయాలని మాట్లాడుతుంది నవంబర్ థర్డ్ ఆర్బీఐ వాళ్ళు మీటింగ్ ని ఏర్పాటు చేసుకుంటున్నట్లయితే మనకి డేటా కనిపిస్తుంది అండ్ ఆర్బిఐ వాళ్ళు పంపించే రిపోర్ట్ ని కూడా పబ్లిక్ కి ఉంచరు ఆర్బిఐ వాళ్ళు ఉంచారు కావాలంటే గవర్నమెంట్ వాళ్ళు పబ్లిక్ చేయాలంటే చేయొచ్చు కానీ ఇది కంప్లీట్ గా ఆర్బీఐ వాళ్ళు గవర్నమెంట్ కి పంపిస్తున్న రిపోర్ట్ సో ఆ రోజు మనకి ఇంట్రెస్ట్ రేట్ రిలేటెడ్ గా హై కార్ మార్కెట్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ ఆర్బీఐ ఈవెంట్ కారణంగా ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయలేం ఇది అఫీషియల్ పాయింట్ కానీ అన్అిషియల్ గా మార్కెట్ లో తిరుగుతున్న రూమర్స్ ప్రకారం నవంబర్ సెకండ్ ఫెడ్ వాళ్ళు భారీ ఎత్తున స్టెప్స్ తీసుకొని వడ్డీ రేట్ల గురించి ఏదైనా ఇంపార్టెంట్ స్టెప్స్ తీసుకుంటుంటే రూపీ ఫర్దర్ గా వీక్ అవకుండా ఉండడం కోసం ఆర్బీఐ వాళ్ళు ఆ టైంలో ఇంట్రెస్ట్ రేట్స్ గురించి కానీ డాలర్ సెల్లింగ్ గురించి కానీ ఏదైనా అప్డేట్స్ చేస్తారని కానీ అఫీషియల్ గా ఉంటున్న అప్డేట్ అయితే నవంబర్ థర్డ్ ఎటువంటి మానిటరీ పాలసీ కూడా లేదు ఆ రోజు కేవలం గవర్నమెంట్ కి రిపోర్ట్ పంపించడానికి వాళ్ళు కలుస్తున్నారు కానీ అన్అిషియల్ గా నవంబర్ సెకండ్ తర్వాత ఈ మీటింగ్ పెడుతున్నారంటే ఫెడ్ వాళ్ళ చర్యలు చూసి దాని రిలేటెడ్ గా ఆర్బీఐ వాళ్ళు రెస్పాండ్ అవుతారని కూడా మార్కెట్ లో స్పెక్యులేషన్ అయితే ఉంది సో నవంబర్ థర్డ్ ఓవరాల్ గా మార్కెట్ రిలేటెడ్ గా ఫెడ్ ఒక ఇంపాక్ట్ అయితే ఉంటుందని నేను అనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ నవంబర్ ఎయిత్ న యుఎస్ లో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ అయితే జరుగుతుంటాయి అది యూఎస్ ఈక్విటీ మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేస్తుంది కాబట్టి అది కూడా గ్లోబల్ మార్కెట్స్ పై ఇంపాక్ట్ అయితే ఉంచుతుంది నిన్న యూఎస్ జీడిపి డేటా ఎక్స్పెక్టెడ్ కంటే బెటరే ఉంది టూ పాయింట్ త్రీ పర్సెంట్ గ్రోత్ ఉంటుంది అనుకున్నారు టూ పాయింట్ సిక్స్ పర్సెంట్ గ్రోత్ ఉంది సో మనం ప్రీవియస్ గా అనుకుంటున్నట్లు ఎప్పుడైతే జీడిపి డేటా బాగుంటుందో ఎకానమీ బాగుంటున్నట్టు కాబట్టి ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు పెంచడానికే ప్రయత్నిస్తారు అలా ఎక్కడ ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు పెంచుతారేమో అని యుఎస్ కు సంబంధించిన ఇద్దరు సెనేటర్స్ జాన్ హెకిన్ లూపర్ అండ్ శరీర రౌన్ వీళ్ళిద్దరూ కూడా ఫెడ్ వాళ్ళకి ఇప్పుడు మీరు వడ్డీ రేట్లు పెంచుతున్నట్లయితే అది ఎకానమీని కూడా ఇంపాక్ట్ చేస్తుంది కాబట్టి అలాంటి డెసిషన్స్ తీసుకునే ముందు ఎకానమీ గురించి కూడా ఆలోచించండి అనే ఒక సజెషన్స్ ని ఆ రిమైండర్స్ ని కూడా ఫెడ్ చైర్మన్ కి పంపించే ప్రయత్నం యుఎస్ సెనేటర్స్ ఇద్దరు అయితే చేశారు అండ్ ఈవెన్ మార్కెట్ కూడా ఏవి చేస్తున్న నవంబర్ లో సెవెంటీ ఫైవ్ బేసిస్ పాయింట్స్ హైక్ అయితే ఫెడ్ దగ్గర నుంచి ఉంటుందని కన్ఫర్మ్ గా మార్కెట్ అయితే ఫిక్స్ అయింది కానీ వచ్చే క్వశ్చన్ అంతా ఏదైనా ఈ మధ్యలో డేటా చేంజెస్ అవుతూ లేకపోతే ఫెడ్ వాళ్ళు మైండ్ మార్చుకుంటుంటే డిసెంబర్ లో సెవెంటీ ఫైవ్ కాకుండా ఫిఫ్టీ బేసిస్ పాయింట్స్ హైక్ తీసుకుంటారా అని ఇది గ్లోబల్ గా ఉన్న ఫ్యాక్టర్స్ అండ్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా మాట్లాడుకుంటే ఈ అక్టోబర్ సిరీస్ స్టార్టింగ్ లో మీరు గమనిస్తే నెట్ లాంగ్ పొజిషన్స్ కేవలం థర్టీన్ పర్సెంట్ మాత్రమే ఉన్నాయి సో నెట్ లాంగ్ పొజిషన్స్ తక్కువగా షార్ట్ పొజిషన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఏ చిన్న పాజిటివ్ అప్డేట్ వస్తున్నా మార్కెట్ కొంత టాప్ సైడ్ కి వెళ్తున్నా స్ట్రాంగ్ షార్ట్ కవరింగ్ తో అక్టోబర్ సిరీస్ లో మనకి ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ దగ్గర పెరిగింది అండ్ ఈ సేమ్ సినారియో జులై మంత్ లో కూడా కనిపించింది ఆ పాయింట్ లో కూడా షార్ట్ పొజిషన్స్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ లాంగ్ పొజిషన్ ఉన్నాయి అండ్ జులై సిరీస్ లో అయితే సెవెన్ పాయింట్ త్రీ పర్సెంట్ నిఫ్టీ పెరిగింది సో ఎందుకు ఇది చెప్తున్నానంటే ఏ సిరీస్ స్టార్టింగ్ లో అయినా షార్ట్ పొజిషన్స్ చాలా ఎక్కువ ఉంటు లాంగ్ పొజిషన్స్ తక్కువ ఉంటుంటే దెన్ ఆ సిరీస్ లో ఏ చిన్న పాజిటివ్ అప్డేట్ వస్తున్నా వస్తున్న స్మాల్ మూవ్ కూడా షార్ట్ కవరింగ్ తో అప్ సైడ్ మూవ్ ఎక్కువ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది కానీ ఈ సార్ మనకు అలాంటి సినారీ ఏం లేదు లాంగ్ పొజిషన్స్ ఏ షార్ట్స్ కంటే ఎక్కువ ఉన్నాయి నియర్లీ సిక్స్టీ పర్సెంట్ దగ్గరగా సో ఈసారి వస్తే స్మాల్ పాజిటివ్ అప్డేట్ తో మార్కెట్ ఏ మూవ్ అయిపోదు వస్తే ఒక స్ట్రాంగ్ పాజిటివ్ అప్డేట్ రావాలి ఆర్ ఇన్స్టిట్యూషనల్ బయింగ్ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్ ఇన్ఫ్లో ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా మార్కెట్స్ లోకి ఫండ్స్ ఫ్లో అవుతున్నప్పుడే అలాంటి బిగ్ మూవ్ ఈ సిరీస్ లో మనం మార్కెట్ లో సో ఈవెన్ ఇన్ అప్ కమింగ్ టైమ్స్ ఏ సిరీస్ స్టార్ట్ అవుతున్నప్పుడైనా షార్ట్ పొజిషన్స్ చాలా ఎక్కువగా ఎయిటీ అబౌవ్ దగ్గర ఉంటూ ఉంటు లాంగ్ పొజిషన్స్ ట్వంటీ బిలో దగ్గర ఉంటుంటే ఏ చిన్న పాజిటివ్ అప్డేట్ అయినా ఆర్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్న బిగ్ నెగిటివ్ అప్డేట్ కూడా రాకుండా న్యూట్రల్ గా డేటా ఉంటుందా షార్ట్ కవరింగ్ మార్కెట్ ని అప్ సైడ్ కి బిగ్ వేలు మూవ్ చేస్తుంది ఈక్వల్ గా ఉంటున్నా ఆర్ లాంగ్ పొజిషన్స్ ఎక్కువగా ఉంటున్నా ఆ సిరీస్ లో మార్కెట్ మూవ్ అవ్వాలంటే ఒక స్ట్రాంగ్ పాజిటివ్ న్యూస్ అయినా రావాలి ఆర్ ఇన్స్టిట్యూషనల్ ఫ్లోస్ అయినా స్ట్రాంగ్ ఆ సిరీస్ లో మార్కెట్ లో ఉండాలి ఫ్రెండ్స్ ఇంత డేటా మీతో షేర్ చేస్తూ మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ నైకా గురించి మాట్లాడుకోవాలి లో ఫైవ్ పర్సెంట్ ఫాలో అవుతుంది స్టాక్ బట్ ఫిఫ్టీ టూ వీక్ హైస్ నుంచి సిక్స్టీ పర్సెంట్ అబో దగ్గరగా అండ్ ఐపీఓ ప్రైస్ నుంచి ఈ కంపెనీ ఐపీఓ వచ్చిన ప్రైస్ లెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ ఆ ప్రైస్ నుంచి చూస్తే నియర్లీ ఫిఫ్టీన్ పర్సెంట్ దగ్గరగా స్టాక్ ప్రైస్ లో మనకి ఫాల్ కనిపిస్తుంది ఇంతలా ఫాల్ ఇవ్వాలనే కాదు రీసెంట్ ట్రేడింగ్ సెషన్స్ లో మీరు గమనిస్తే వన్ గా ఇంతలా మెయిన్ రీజన్ నైకా ఇలా బ్యాక్ ఇంపార్టెంట్ రీజన్స్ ఉన్నాయి ఈ కంపెనీ ఐపీఓ కి వచ్చిన డేట్ ఏంటి నవంబర్ టెన్ టూ ట్వంటీ వన్ అక్కడి నుంచి ఎగ్జాక్ట్లీ వన్ ఇయర్ నవంబర్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ టూ కి ప్రీ ఐపీఓ లాక్ ఇన్ అనేది కంప్లీట్ అవుతుంది సో ఆ నవంబర్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ టూ లో ఎగ్జిస్టింగ్ కంపెనీ లో షేర్స్ ని హోల్డ్ చేసిన వాళ్ళు ఎగ్జిట్ అవ్వాలనుకుంటే ఎగ్జిట్ అవ్వగలరు కాబట్టి ప్రీవియస్ గా లో కనిపించ సెల్లింగ్ ప్రెషరే ఆ టైంలో కూడా వన్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత బిగ్ సెల్లింగ్ ప్రెషర్ జొమాటో లో కనిపించింది కదా సిమిలర్ టైప్ ఆఫ్ యాక్టివిటీ కూడా ఉంటుందా ఒక క్వశ్చన్ మార్క్స్ తో స్టాక్ ప్రైస్ మనకి ఫాలో అవుతుంది అక్టోబర్ ట్వంటీ ఫిఫ్త్ వీడియోలో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను లెవెన్ హండ్రెడ్ దగ్గర ఉన్నప్పుడు నవంబర్ లాక్ ఇన్ మనకి కంప్లీట్ అవబోతుంది ఈ పర్టికులర్ స్టాక్స్ రిలేటెడ్ గా సెల్లింగ్ ప్రెజర్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందన్న డేటాని ఈ వీడియోలో మనం క్లియర్ గా డిస్కస్ చేసుకున్నాం అండ్ సెకండ్ ఈ కంపెనీ రిలేటెడ్ గా ఇంపార్టెంట్ చేంజ్ కనిపిస్తుంది సిటీఓ చేంజ్ ఈ కంపెనీతో టూ థౌసండ్ నుంచి ట్రావెల్ అవుతున్నా సంజయ్ సూరి గారి ప్లేస్ లో కొత్తగా రాజేష్ గారు సిటీవో గా అపాయింట్ అవుతూ ఉండడం కూడా ఇంపార్టెంట్ అప్డేట్ లా మనకు కనిపిస్తుంది కానీ వస్తున్న రాజేష్ గారికి కూడా అమెజాన్ లో ట్వంటీ ఇయర్స్ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇది ఒక బిగ్ ఫ్యాక్టర్ అయితే కాదు బట్ లాస్ట్ ఫ్యాక్టర్ వీళ్ళ రిజల్ట్స్ నవంబర్ ఫస్ట్ రాబోతున్నాయి మనకి తెలిసి నుంచి కొన్ని డేస్ బ్యాక్ డెలివరీ వాళ్ళు ఈ ఫెస్టివ్ సీజన్ లో కూడా వీళ్ళ బిజినెస్ లో ఒక బిగ్ గ్రోత్ రాలేదని ఫ్లాట్ గానే వీళ్ళ నెంబర్స్ ఉంటాయి అనేలా వీళ్ళు ఎస్టిమేట్స్ ఇస్తూ ఉండడం కూడా అండ్ అప్డేట్స్ చేసిన తర్వాత విత్ ఇన్ అక్టోబర్ మంత్ లోని డెలివరీ స్టాక్ ఫార్టీ పర్సెంట్ దగ్గర యూజువల్ గా కొరియర్ పార్ట్నర్స్ గ్రో అవ్వట్లేదంటే ఈ కామర్స్ రిలేటెడ్ గా కూడా ఇంపాక్ట్ ఉంటుందేమో వాళ్ళ రిలేటెడ్ గా మంచి బిజినెస్ ఉంటే కూడా కొరియర్స్ కదా వీళ్ళకే ఈ కామర్స్ వెబ్సైట్స్ రిలేటెడ్ గా కూడా ఇంపాక్ట్ ఉంటుందేమో మార్క్స్ కూడా నైకా రిలేటెడ్ గా ఫాల్ కి రీజన్ అవుతున్నాయి ఈవెన్ అమెజాన్ వాళ్ళు కూడా రిజల్ట్స్ ని పోస్ట్ చేస్తూ అప్ కమింగ్ టైమ్స్ లో వీక్ గైడెన్స్ ఇస్తూ ఉండడం ఓవరాల్ గా ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ రిలేటెడ్ గా నెగిటివ్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది ఈవెన్ అమెజాన్ వాళ్ళ నెంబర్స్ పోస్ట్ చేసి గైడెన్స్ ఇచ్చాక స్టాక్ సిక్స్టీన్ పర్సెంట్ వన్ సిక్స్ పర్సెంట్ ఫాలో అవుతుండడం కూడా ఫాల్ బ్యాక్ ఉంటున్న ఇంపార్టెంట్ రీజన్ గా గమనించొచ్చు సో వీటన్నిటిని సమప్ చేస్తే మేజర్ రీజన్ ప్రీ ఐపీఓ లాక్ ఇన్ కంప్లీట్ అవుతూ ఉండడం అండ్ రెండవ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ లో పెద్దగా డిమాండ్ లేదేమో అది అమెజాన్ వాళ్ళు ఇస్తున్న గైడెన్స్ తో డెలివరీ వాళ్ళు చేస్తున్న అప్డేట్ తో కూడా బిజినెస్ అకమింగ్ క్వార్టర్స్ లో బెటర్ గా ఉండదని ఒక ఎస్టిమేట్స్ తో కూడా స్టాక్ రిలేటెడ్ గా సెల్లింగ్ ప్రెజర్ ఉంది అండ్ ప్రీఐపీ లాక్ ఇన్ రిలేటెడ్ గా ఇంకా ని షేర్ చేస్తాను ఇది నైకా రిలేటెడ్ గా రిలేటెడ్గా ఆర్హెచ్పి చదువుతున్నప్పుడు అక్కడ క్లియర్ గా వాళ్ళు మెన్షన్ చేశారు ఆల్మోస్ట్ నైన్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ దగ్గర ప్రమోటర్స్ దగ్గర ఎంప్లాయస్ దగ్గర కొంతమంది ఇన్వెస్టర్స్ దగ్గర ఆర్ హెచ్ టైం కే ఆఫ్ సో ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ప్రమోటర్స్ దగ్గర ఫిఫ్టీ టూ పర్సెంట్ ఉంది అది తీస్తే రిమైనింగ్ ఫార్టీ సిక్స్ పర్సెంట్ విచ్ ఇస్ హోల్డింగ్ బై ఎంప్లాస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ వీళ్ళు సెల్ చేయాలనుకుంటే ఈ నవంబర్ టెన్ ట్వంటీ ట్వంటీ టూ తర్వాత సెల్ చేయొచ్చు కాబట్టి వీళ్ళలో పెద్ద మొత్తంలో సెల్లింగ్ ఆర్డర్స్ వెళ్తున్నట్లయితే స్టాక్ రిలేటెడ్ గా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది అనే ఎస్టిమేట్స్ తో మనకి సెల్లింగ్ ప్రెజర్ స్టాక్ రిలేటెడ్ గా ఉంది నెక్స్ట్ ఎస్బీఐ కార్డ్స్ వాళ్ళ నెంబర్స్ గురించి మాట్లాడుకుందాం ఓవరాల్ నెంబర్స్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటాయి బట్ ఇవాళ ఎందుకు స్టాక్ ఇంతలా ఫాలో అయిందనే దాని బ్యాక్ నేను మీకు ఇంపార్టెంట్ లాజిక్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను పర్టికులర్లీ క్రెడిట్ కార్డ్ కంపెనీస్ ఇప్పుడైతే ఎస్బీఐ కార్డే కానీ అప్కమింగ్ టైమ్స్ లో వచ్చే కంపెనీస్ ని అనాలసిస్ చేయడానికి కూడా మీకు యూస్ఫుల్ గా ఉంటుంది యూజువల్ గా మనం చూసే డేటా మీకు స్క్రీన్ పైన ఉంటుంది వీటి మీనింగ్ మీకు మోస్ట్లీ అర్థమైంటుంది కానీ క్రెడిట్ కార్డ్ బిజినెస్ లో రివాల్వర్ రేట్ అనేది ఒకటి ఉంటుంది మీరు ఎస్బీఐ రిలేటెడ్ గా ఉన్న నెంబర్స్ ని ఇక్కడ నుంచి టూ టు త్రీ ఇయర్స్ బ్యాక్ నుంచి గమనిస్తూ వస్తే క్వార్టర్ వన్ ఎఫ్ఐ ట్వంటీ వన్ లో రివాల్వర్ రేట్ అనేది ఫార్టీ ఫైవ్ పర్సెంట్ దగ్గరగా ఉండేది కానీ ఈ క్వార్టర్ టూ ఎఫ్ఐ ట్వంటీ త్రీ నాటికేది ట్వంటీ ఫోర్ పర్సెంట్ పర్సెంట్ కి ఫాల్ అయింది నియర్లీ ఫిఫ్టీ పర్సెంట్ దగ్గర రివాల్వర్ రేట్ లో ఫాల్ కనిపించింది ఈ రివాల్వర్ రేట్ అంటే క్రెడిట్ కార్డ్ తీసుకున్న వ్యక్తి ఎంతైతే క్రెడిట్ కార్డ్ ని యూస్ చేసి ఉంటాడో అందులో కొంత శాతమే పే చేసి యూజువల్ గా క్రెడిట్ కార్డ్స్ వాడుతున్న వాళ్ళకి ఇది ఐడియా ఉంటుంది మనం క్రెడిట్ కార్డ్ రిలేటెడ్ గా స్పెండ్ చేసిన తర్వాత మనకి బిల్ లో కంప్లీట్ మొత్తం డబ్బులు మనకు కట్టమని రాదు కొంత శాతం కడితే చాలు రిమైనింగ్ ది కట్టకపోతున్నా దానిపై అధిక మొత్తంలో వడ్డీలు వేసుకుంటూ మనల్ని కార్డు ఫదర్ గా వాడుకోవచ్చు అని చెప్తూ క్రెడిట్ కార్డ్ కంపెనీస్ లాభాలను సంపాదిస్తుంటాయి ఇది ఎఫ్ఐ ట్వంటీ వన్ క్యూ వన్ లో ఫార్టీ ఫైవ్ దగ్గర ఉండేది మంచి లాభం ఉండేది వాళ్ళకి కానీ గ్రాడ్యువల్ గా ప్రజల్లో అవేర్నెస్ పెరుగుతూ రివాల్వర్ రేట్ తగ్గుతూ ఉంటున్న మొత్తాన్ని కూడా బ్యాలెన్స్ ని కూడా క్లియర్ చేస్తూ వడ్డీలు తక్కువ కట్టే విధంగా కస్టమర్స్ ఎవాల్వ్ అవుతుండడం వీళ్ళ రివాల్వర్ రేట్ ఫార్టీ ఫైవ్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఎగ్జాక్ట్లీ ఈ రీజన్ తో వీళ్ళ ఈల్స్ కూడా ట్వంటీ టూ పాయింట్ ఎయిట్ పర్సెంట్ నుంచి ఎఫ్ఐ ట్వంటీ వన్ క్యూ వన్ లో ట్వంటీ టూ పాయింట్ ఎయిట్ గా ఉంది వీళ్ళ ఈల్స్ అక్కడి నుంచి ఇప్పుడు ఫిఫ్టీన్ పర్సెంట్ ఫర్ ద సేమ్ రీజన్ వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ కూడా నైన్టీన్ పాయింట్ టూ నుంచి ట్వెల్వ్ పాయింట్ త్రీ లాస్ట్ టూ త్రీ చేంజ్ ఉండడం మీన్స్ కన్స్యూమర్ మైండ్ సెట్స్ కూడా మారుతూ ఉండడం హైయర్ ఇంట్రెస్ట్ ఉండే వాటిని మనం అలా క్యారీ చేయకూడదు ముందు వాటిని క్లియర్ చేసుకుందాం అని క్రెడిట్ కార్డ్ రిలేటెడ్ గా ఉంటున్న డెట్ ని కూడా ప్రజలు అవేర్నెస్ చేసుకుంటూ వస్తుండడం ఓవరాల్ గా ఇవన్నీ కూడా ఎస్బీఐ కార్డ్స్ రిలేటెడ్ గా లాస్ట్ టూ టూ త్రీ ఇయర్స్ నుంచి ప్లే అవుతున్న ఈవెంట్స్ అదే ట్రెండ్ ఈ క్వార్టర్ లో కూడా కంటిన్యూ ఉండడం ఎస్బీఐ రిలేటెడ్ గా నెగిటివ్ గా ఇంపాక్ట్ చేసిన మెయిన్ ఎలిమెంట్ అసెట్ క్వాలిటీ బెటర్ గానే ఉంది అండ్ టోటల్ ఇన్కమ్ బెటర్ గానే ఉంది అండ్ ప్రాఫిటబిలిటీ కూడా క్వార్టర్ లో అవుతుంది బట్ ఇయర్ ఆన్ కంపారిజన్ లో గ్రోత్ బట్ నెంబర్స్ కంటే కూడా ఇందాక మాట్లాడుకున్న స్టార్టింగ్ మాట్లాడుకున్న ట్రెండ్ కార్డ్స్ నెగిటివ్ గా ఇంపాక్ట్ చేసింది కొన్ని స్టెప్స్ లైక్ టోకనైజన్ యూస్ కార్డ్స్ రిలేటెడ్ గా కూడా ఆర్బిఐ వాళ్ళు కొన్ని బోల్డ్ స్టెప్స్ తీసుకుంటుండడం ఎంటైర్ క్రెడిట్ కార్డ్ ఇండస్ట్రీకి నెగిటివ్ బట్ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయిన ప్యూర్ క్రెడిట్ కార్డ్ కంపెనీ ఎస్బీఐ కార్డ్ వాళ్ళే కాబట్టి అది వీళ్ళ నెంబర్స్ లో మనకి ఇప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంది అండ్ ఆఫ్టర్ రిజల్ట్స్ ఎస్బీఐ కార్డ్స్ రిలేటెడ్ గా జేపీ మోర్గన్ వాళ్ళు మోర్గన్ స్టాన్లే నోమ్రా గోల్డ్ మెన్ సాక్స్ అందరూ కూడా వాళ్ళ రేటింగ్స్ ఇచ్చారు ఓవరాల్ రేంజ్ నెగిటివ్ గా ఇక్కడ నుంచి ఇంకా ఫర్దర్ గా ఫాలో అవుతుందని గోల్డ్ సెవెన్ హండ్రెడ్ టార్గెట్ ఇస్తుంటే ఆన్ అప్పర్ సైడ్ నోమ్రా వాళ్ళు హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ లో రీచ్ అవుతున్న గురించి మాట్లాడుకోవాలి అప్ సైడ్ మీటింగ్ ని కండక్ట్ చేసి స్టాక్ రిలేటెడ్ గా బై కన్సిడర్ చేస్తారని చెప్తున్నారు వీళ్ళు వీళ్ళు నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ని ఉంటారు లాస్ట్ ఇయర్స్ లో ఇది థర్డ్ టైం చేస్తూ ఉండడం నెక్స్ట్ టాటా కెమికల్స్ గురించి మాట్లాడుకోవాలి స్టాక్ అయితే నియర్లీ పర్సెంట్ ఫాలో అయింది కానీ నెంబర్స్ వర్స్ట్ గా ఉన్నాయి అంటే అలా ఏం కాదు లాస్ట్ క్వార్టర్ నెంబర్స్ ఎక్స్ట్రాడినరీ గా వచ్చేసరికి క్వార్టర్ అండ్ క్వార్టర్ కంపారిజన్ లో మోస్ట్లీ మనకి వీక్ గా కనిపిస్తాయి కానీ లాస్ట్ అది ఎక్సెప్షనల్ వెరీ స్ట్రాంగ్ క్వార్టర్ కాబట్టి మీరు గమనిస్తే జూన్ ఎండెడ్ నుంచి మనకి ఆల్మోస్ట్ సెవెన్ నైన్టీ లెవెల్స్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ స్టాక్ ఫిఫ్టీ పర్సెంట్ దగ్గర ర్యాలీ అయింది ఆల్రెడీ సో లాస్ట్ త్రీ టు ఫోర్ మంత్స్ లో ఫిఫ్టీ పర్సెంట్ దగ్గర రిటర్న్స్ బికాస్ ఆఫ్ లాస్ట్ క్వార్టర్ ఇంపాక్ట్ తో వచ్చింది కాబట్టి ఈ సార్ వస్తున్న క్వార్టర్లీ నెంబర్స్ కంపేర్ టు క్వార్టర్ అండ్ క్వార్టర్ అంత బెటర్ గా లేకపోవడం పర్టికులర్లీ షోడా యాష్ రిలేటెడ్ లాస్ట్ చేస్తే లో ఉండడం మార్కెట్ ని డిసప్పాయింట్ చేసింది ఓవరాల్ నెంబర్స్ మీకు స్క్రీన్ పై కనిపిస్తూ ఉంటాయి నాకు తెలిసి క్వార్టర్లీ రిజల్ట్స్ అయితే బాగానే ఉన్నాయి ఈవెన్ మేనేజ్మెంట్ కామెంటరీ కూడా స్ట్రాంగ్ గా ఉంది పర్టికులర్లీ ఎక్స్పోర్ట్ రియలైజేషన్స్ బెటర్ గానే ఉన్నాయని అండ్ రిలేటెడ్ గా యూరోప్ బిజినెస్ ఉన్న ఒకే ఒక కన్సర్ అక్కడ ఎనర్జీ ప్రైజెస్ పెరిగిపోతున్నాయి అది వీళ్ళ మార్జిన్స్ ఇంపాక్ట్ చేస్తుందని కానీ వీళ్ళు చేసిన స్టేట్మెంట్స్ అక్కడ గ్యాస్ అండ్ కోల్ ప్రైజెస్ అండ్ ఈవెన్ లాజిస్టిక్ ప్రైజెస్ కూడా స్టెబిలైజ్ అయ్యా అంటున్నారు వీళ్ళకి టూ ఇంపార్టెంట్ సెగ్మెంట్స్ ఉన్నాయి ఒకటి బేసిక్ కెమికల్ సెగ్మెంట్ ఇంకోటి స్పెషాలిటీ కెమికల్ కెమికల్ సెగ్మెంట్ బేసిక్ కెమికల్ సెగ్మెంట్ లో రెవెన్యూ బెటర్ గానే గ్రో అయింది కానీ మార్జిన్స్ క్వార్టర్ అండ్ క్వార్టర్ కంపారిజన్ లో డ్రాప్ అయ్యా వేరే స్పెషాలిటీ కెమికల్ సెగ్మెంట్ మాత్రం రెవెన్యూస్ లోను ఈవెన్ మార్జిన్స్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ అండ్ క్వార్టర్ కంపారిజన్ లో గ్రో అయింది స్టార్టింగ్ లో అనుకున్నట్టు సోడా యాష్ రియలైజేషన్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసినప్పుడు డౌన్ లో ఉంటున్నాయి కానీ లాస్ట్ క్వార్టర్ లో ఎవరు ఎక్స్పెక్ట్ చేయనంత ఎక్సెప్షనల్ నెంబర్స్ వచ్చాయి కాబట్టి అదే ఫర్దర్ గా కంటిన్యూ అవుతుంటే స్ట్రాంగ్ పాజిటివ్ గా చూడొచ్చు బట్ కంటిన్యూ అవ్వకపోతున్నా ఈవెన్ ఇక్కడ నుంచి ఇంకా డౌన్ అయి స్టెబిలైజ్ అవుతున్నా ఆ లెవెల్స్ లో స్టెబిలైజ్ అవుతున్నా ఓవరాల్ టాటా కెమికల్ రిలేటెడ్గా బిగ్ నెగిటివ్ గా చూడాల్సిన థింగ్ అయితే కాదు నా వరకు ఓవరాల్ ఆల్ ఫ్లాట్ గానే ఉన్నాయి బట్ ఫిఫ్టీ పర్సెంట్ స్టాక్ ఆల్రెడీ ర్యాలీ అవుతుండడం స్టాక్ రిలేటెడ్ గా ప్రాఫిట్ మనం చూసాం నెక్స్ట్ గోకు దాస్ ఎక్స్పోర్ట్స్ గురించి మాట్లాడుకోవాలి క్వార్టర్ అండ్ క్వార్టర్ కంపారిజన్ లో మీరు గమనిస్తే మోస్ట్లీ కొంత వీక్ గా అనిపిస్తుంది రెవెన్యూస్ కానీ ఆపరేటింగ్ సైడ్ కానీ ఈవెన్ మార్జిన్స్ లో కూడా కానీ ఫ్రెండ్స్ ఇది క్వార్టర్ అండ్ క్వార్టర్ లో కంపేర్ చేయాల్సిన రిజల్ట్స్ కాదు బికాస్ ఇది సీజనలీ ఈ క్వార్టర్ లో వీళ్ళకి వీక్ నెంబర్స్ ఉంటాయి ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ మనం చేయాల్సి ఉంటుంది దాస్ ఎక్స్పోర్ట్స్ రిలేటెడ్ గా బికాస్ ఇది ఎక్స్పోర్ట్స్ చేసే టెక్స్టైల్ కంపెనీ కాబట్టి వీళ్ళ రిలేటెడ్ గా హాలిడేస్ ఇంపాక్ట్ సీజనాలిటీ ఇంపాక్ట్ కూడా ఎక్కువగా కనిపిస్తుంది రిజల్ట్స్ ఎలా ఉన్నాయి ఎక్స్పోర్ట్స్ అనుకుంటున్నాం కదా ఈ ఎక్స్పోర్ట్స్ లో యూరోప్ అండ్ చైనా లైక్ వీక్ బిజినెస్ నమోదైంది బట్ యుఎస్ లో మాత్రం ఎక్సెప్షనల్ నెంబర్స్ ఉన్నాయి ఎప్పుడు ఏ క్వార్టర్ లో లేనంత ఎక్స్పోర్ట్స్ యూఎస్ కి చేశారని వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వీళ్ళ దగ్గర ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ క్రో దగ్గర క్యాష్ ఉంది కదా వీళ్ళ బ్యాలెన్స్ షీట్ లో అందులో ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు మీన్స్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ఎఫ్ఐ ట్వంటీ త్రీ లో ఫిఫ్టీ వన్ క్రో దగ్గర క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేశారు కొంచెం ఇది అబ్జర్వ్ చేయాలి ఈ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఫిఫ్టీ వన్ క్రోర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేస్తే క్యాపెక్స్ చేస్తే సెకండ్ హాఫ్ లో మిగిలిన సెకండ్ హాఫ్ లో వన్ నాట్ సిక్స్ క్రోర్ దగ్గర మీన్స్ మోర్ దాన్ డబల్ దగ్గర క్యాపెక్స్ చేస్తారు ఈ సెకండ్ హాఫ్ లో అని చెప్తున్నారు అండ్ ఇది ఆగదంటున్నారు నెక్స్ట్ ఎఫ్ఐ ట్వంటీ లో కూడా వన్ ట్వంటీ ఫైవ్ క్రోర్ దగ్గర క్యాపెక్స్ చేసి వీళ్ళ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేస్తున్నట్లు వీళ్ళు చేస్తున్న ఈ అప్డేట్ స్టాక్ రిలేటెడ్ గా ఇవాల్టి ర్యాలీ బ్యాక్ ఉంటున్న మెయిన్ రీజన్ నెక్స్ట్ సన్ ఫార్మా వీళ్ళ యుఎస్ ఆర్మ్ మీన్స్ వీళ్ళ యుఎస్ ఫార్మాసిటికల్ కంపెనీ వీళ్ళ అండర్ లో ఉండే కంపెనీ టారోవల్ రిజల్ట్స్ ని పోస్ట్ చేశారు అది లాస్ట్ టెన్ క్వార్టర్స్ లో వీక్ గా ఉన్నాయి సో వీళ్ళ అండర్ లో ఉంటున్న కంపెనీ వీక్ పోస్ట్ చేసే వీళ్ళు నెక్స్ట్ కమింగ్ డేస్ లో ఆల్మోస్ట్ నాకు తెలిసిన నవంబర్ ఫస్ట్ రిజల్ట్స్ ఉన్నాయి సో ఆ లో ఆల్మోస్ట్ ఎబిటా ఎక్స్పెక్టేషన్ డివియేట్ అవడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళ అండర్ లో ఉంటున్న కంపెనీ వీక్ నెంబర్స్ యూఎస్ లో పోస్ట్ చేశారన గానీ స్టాక్ రిలేటెడ్ వాళ్ళ సెల్లింగ్ ప్రెషర్ కనిపించింది నెక్స్ట్ టూరిజం ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడుకోవాలి వీళ్ళు టూరిజం సెక్టర్ కి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తుంటారు లైక్ హోటల్స్ కి రిసార్ట్స్ రెస్టారెంట్స్ ఫుడ్ కోర్స్ అమ్యూజ్మెంట్ పార్క్ రోప్ ఫేస్ అండ్ మల్టీప్లెక్స్ కి వీళ్ళు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ని ఇస్తూ ఉంటారు రిలేటెడ్ గా వన్ మంత్ బ్యాక్ మీరు గమనిస్తే ప్రమోటర్స్ పెద్ద మొత్తంలో వాటాని బ్లాక్ డీల్స్ లో ఎగ్జిట్ అయ్యారు అన్ని మార్కెట్ క్లోజ్ అయ్యాక వీళ్ళు ఎక్స్చేంజెస్ తో అప్డేట్ చేస్తున్నది ప్రీవియస్ గా ఏ ప్రమోటర్ ఎంటిటీస్ అయితే పెద్ద మొత్తంలో వాటాని ఎగ్జిట్ అయ్యారు వాళ్ళు వాళ్ళ ప్రమోటర్ స్టేటస్ నుంచి బయటకు వస్తున్నట్లు మీన్స్ వాళ్ళని కంపెనీలో ప్రమోటర్స్ గా గుర్తించద్దనేలా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తుండడం క్లియర్లీ ఈ కంపెనీ రిలేటెడ్ గా కొత్త ప్రమోటర్స్ ఆర్ కొత్త పీపుల్ అప్ కమింగ్ టైమ్స్ లో టేక్ ఓవర్ చేయబోతున్నారనే స్పెక్యులేషన్స్ తో ఈ స్మాల్ క్యాప్ స్టాక్ నియర్లీ ఫిఫ్టీన్ పర్సెంట్ దగ్గర ఇంట్రాడ సెషన్స్ లో మూవ్ అయింది నెక్స్ట్ ఆర్బిఐ గురించి మాట్లాడుకోవాలి ఆర్బిఎల్ బ్యాంక్ రిలేటెడ్ గా టూ ఇంపార్టెంట్ అప్డేట్స్ కనిపిస్తున్నాయి రీసెంట్ గా మనకి ఆర్బిఎల్ బ్యాంక్ భారీ మొత్తం ఈ లాజిక్ బ్యాక్ ఆర్బిఎల్ బ్యాంక్ లో కొన్ని అన్సర్టిస్ ఉన్నాయేమో అని ఫారెన్సిక్ ఆడిట్ ని నిర్వహిస్తూ ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక చీఫ్ జనరల్ మేనేజర్ ని ఆర్బిఎల్ బ్యాంక్ లో అడిషనల్ డైరెక్టర్ గా నియమించారు సో సంథింగ్ ఏదో జరుగుతుంది బోర్డు లో ఆర్బిఐ నుంచి ఒక పర్సన్ ని ఆర్బిఎల్ బ్యాంక్ లో అపాయింట్ చేశారు కానీ చేసిన ఫారెన్సిక్ ఆడిట్ లో ఎటువంటి నెగిటివ్స్ లేవని ఆర్బిఎల్ బ్యాంక్ క్లీన్ గా ఒక అప్డేట్స్ ఆర్బీఐ ఆర్బిఎల్ బ్యాంక్ లో అడిషనల్ డైరెక్టర్ గా అపాయింట్ చేసిన వ్యక్తిని విత్ డ్రా చేసుకుంటున్నారు ఆ పర్సన్ ని మళ్ళీ వెనక్కి వస్తున్న అప్డేట్స్ తో తీసుకున్నారు లో ఎటువంటి నెగటివ్స్ కూడా లేవు అంత క్లీన్ గా ఉందని అప్డేట్ ఆర్బిఐ దగ్గర నుంచి రాబోతుందని ఒక స్పెక్యులేషన్ స్టాక్ రిలేటెడ్ గా రీసెంట్ ర్యాలీ ఒక రీజన్ ఉండాలి అదే మనకి న్యూస్ ఆర్టికల్స్ లో కూడా న్యూస్ పేపర్స్ లో కూడా పబ్లిష్ అయింది అగైన్ ఇది వచ్చిన కొంత టైం తర్వాత ఆర్బిఎల్ బ్యాంక్ లో ఆర్బీఐ వాళ్ళు అపాయింట్ చేసిన అఫీషియల్ చేస్తున్నారని వస్తున్న రిపోర్ట్స్ అన్ని కూడా ఇన్ఆక్యురేట్ కరెక్ట్ కాదనే అప్డేట్స్ కూడా వస్తున్నాయి ఓవరాల్ గా ఆర్బిఎల్ బ్యాంక్ రిలేటెడ్ గా అయితే ఒకటి పాజిటివ్ గాను వచ్చిన పాజిటివ్ నిజం కాదని ఇంకొకటి నెగిటివ్ గా కూడా వాళ్ళ ట్రేడింగ్ సెషన్ లో మల్టిపుల్ అప్డేట్స్ అయితే మనకి కనిపించాయి ఓవరాల్ గా రీసెంట్ ర్యాలీ బ్యాక్ అయితే ఇందాక మాట్లాడుకున్న రీజన్ మెయిన్ ఫ్యాక్టర్ గా ఉంటున్నట్లు అర్థమవుతుంది నెక్స్ట్ ఐటీసీ గురించి మాట్లాడుకోవాలి ఐటీసీ వాళ్ళు అగైన్ అండ్ అగైన్ మదర్ స్పెషల్ రిలేటెడ్ గా వాటాని పెంచుకుంటున్నారు ఇప్పుడు థౌసండ్ కన్వర్టబుల్ డెబెంచర్స్ దగ్గర ఇప్పుడు డెబెంచర్స్ అని ఉంటుంది కానీ కమింగ్ టైమ్స్ లో షేర్స్ గా మార్చుకోవచ్చు సో అలా థౌసండ్ కన్వర్టబుల్ డెబెంచర్స్ దగ్గర ఆంబాసిడర్గా మదర్ స్పర్శలో వాటాన్ని పెంచుకుంటున్నట్లయితే అప్డేట్ చేస్తున్నారు మదర్ స్పర్శ అనేది చిన్నపిల్లలు రిలేటెడ్ గా ఉంటున్న ప్రొడక్ట్స్ లైక్ వెట్ వైప్స్ కానీ వాళ్ళ రిలేటెడ్ గా డిటర్జెంట్ లిక్విడ్స్ అండ్ ప్యూర్లీ విల్ కంప్లీట్ గా న్యూ బోర్న్ బేబీస్ అండ్ చిల్డ్రన్ రిలేటెడ్ గా ఉంటున్న ప్రొడక్ట్స్ మీద ఫోకస్ చేస్తుంటారు డిటూసీ సెగ్మెంట్ సో ఇలా ఐటీసీ వాళ్ళు ఇన్ఆర్గానిక్ గా కూడా ఎక్విజిషన్స్ చేస్తూ ఎఫ్ఎంసిజి సెగ్మెంట్ లో గ్రో అండ్ ప్రీవియస్ గా చెప్పారు అందులో భాగంగానే ఎక్విజిషన్స్ చేస్తున్నట్లయితే మనకు కనిపిస్తుంది అండ్ నెక్స్ట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ చేంజ్ గ్లోబల్ గా కనిపిస్తుంది యూరోపియన్ యూనియన్ వాళ్ళు ట్వంటీ థర్టీ ఫైవ్ నుంచి ఫాస్ట్ ఫ్యూల్ రిలేటెడ్ గా లైక్ పెట్రోల్ డీజిల్ రిలేటెడ్ గా రన్ అయ్యే కార్స్ మ్యానుఫాక్చరింగ్ పై బ్యాన్ విధిస్తున్నట్లయితే అప్డేట్ చేస్తున్నారు థర్టీ ఫైవ్ చాలా టైం ఉంది కానీ ఇన్ బిట్వీన్ ఆఫ్ ద మ్యానుఫాక్చరర్స్ అంతా కూడా ఈ కంబషన్ ఇంజిన్స్ ఈ ఫాసిల్ ఫ్యూయల్స్ పెట్రోల్ అండ్ డీజిల్ కార్స్ నుంచి ఎలక్ట్రిక్ వెహికల్ సైడ్ అండ్ హైడ్రోజన్ ఫ్యూయల్ అండ్ ఇతర సస్టైనింగ్ ఫ్యూయల్స్ రిలేటెడ్ గా చేంజ్ ఓవర్ చేసుకుంటారు కాబట్టి వాటి రిలేటెడ్ గా బిజినెస్ ని అందించబోయే కంపెనీస్ కి మనం ఇది పాజిటివ్ గా చూడొచ్చు అండ్ ఈ సెగ్మెంట్ లో వర్క్ చేస్తున్న ఐటీ కంపెనీస్ ఈవెన్ గ్లోబల్ గా కూడా ప్రజెన్స్ ఉన్న కంపెనీ రిలేటెడ్ టెక్నాలజీస్ ని గమనించొచ్చు అండ్ ఇండియన్ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయిన కంపెనీ ఆ రీజియన్ లో ఆటో సెక్టార్ రిలేటెడ్ గా బిజినెస్ చేసే టాటా మోటార్స్ బికాస్ జిఎల్ఆర్ సేల్స్ కూడా సెగ్మెంట్ లో ఉంటాయి కాబట్టి ఈవెన్ వాళ్ళు కూడా ఎలక్ట్రిఫికేషన్ వాళ్ళ కార్స్ రిలేటెడ్ గా చాలా స్ట్రాంగ్ వ్యూ తో ఉన్నారు కాబట్టి ఇలా తీసుకొస్తున్న ఈ చేంజ్ కూడా టాటా మోటర్స్ రిలేటెడ్ గా కూడా లాంగ్ టర్మ్ పాజిటివ్ గా తీసుకోవచ్చు వీళ్ళకే వస్తున్న పాజిటివ్నెస్ కాదు ఇతర ప్లేయర్స్ ఉంటారు వీళ్ళకి కాంపిటీషన్ ఉంటుంది బట్ ఇండియన్ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయిన కంపెనీస్ రిలేటెడ్ గా వీళ్ళకి మనం ఎడ్జ్ గా చూడొచ్చు నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ ఆన్ రెసిస్టెన్స్ ఇవాళ రెసిస్టెన్స్ నియర్ గా వచ్చి అక్కడి నుంచి మనకి రిజెక్షన్ అయితే కనిపించింది నియర్లీ రిజెక్ట్ అయింది కాబట్టి అగైన్ టాప్ సైడ్ వస్తున్నప్పుడు సెవెంటీన్ రెసిస్టెన్స్ ని నుంచి డౌన్ సైడ్ సెవెంటీన్ సిక్స్ సిక్స్టీ మల్టిపుల్ టైమ్స్ అదే మనకి సపోర్ట్ యాక్ట్ బ్యాంక్ నిఫ్టీ టాప్ సైడ్ వెళ్తున్నప్పుడు ఫార్టీ వన్ థౌసండ్ టూ అండ్ డౌన్ సైడ్ వస్తుంటే ఫార్టీ థౌసండ్ సిక్స్ ఫార్టీ ఆప్షన్ ని మాట్లాడుకుందాం వీక్లీ అండ్ మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్స్ లో ఉన్న డేటా ప్రకారం సెవెంటీన్ డౌన్ సైడ్ ఎయిటీన్ థౌసండ్ టాప్ సైడ్ ఈ ఫైవ్ హండ్రెడ్ పాయింట్ రేంజ్ లో మార్కెట్ ఉంటుంది పుట్ రైటర్స్ భావిస్తున్నారు బట్ ఇంకా దగ్గరగా చూడాలనుకుంటే దగ్గర కూడా స్ట్రాంగ్ కాల్ రేటింగ్ కనిపిస్తుంది సో డౌన్ సెవెంటీన్ హండ్రెడ్ టాప్ సైడ్ ఇన్ బిట్వీన్ ఈ పాయింట్ రేంజ్ లో కూడా అప్ డేస్ కొన్ని డేస్ మార్కెట్ ఇక్కడే రేంజ్ బౌండ్ లో ఉంటుందని కూడా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి బట్ నేను పర్సనలీ సెవెంటీన్ హండ్రెడ్ సెవెంటీన్ సిక్స్ హండ్రెడ్ పాయింట్ రేంజ్ ని గమనిస్తున్నాను వన్స్ మార్కెట్ సెవెంటీన్ సెవెంటీ ఫైవ్ హండ్రెడ్ ఈ రేంజ్ కి నేను అవుతాను అంతవరకు అయితే సెవెంటీన్ టూ హండ్రెడ్ డౌన్ సైడ్ సెవెంటీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అప్ సైడ్ ఈ సిక్స్ హండ్రెడ్ పాయింట్ రేంజ్ నేను గమనిస్తున్న రేంజ్ ఫైనల్ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ ఉంటున్న కంటెంట్ గమనించండి ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటేనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెలకాన్ క్లిక్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు టేక్ కేర్ జై హింద్